మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మక్తకు చెందిన నాగభూషణం ఇంట్లో భారీగా చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2 కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితులు. మల్కాజ్గిరి ఏసీపీ సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్స్ తో కలిసి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మక్తకు చెందిన నాగభూషణం ఇంట్లో భారీగా చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2 కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితులు. మల్కాజ్గిరి ఏసీపీ సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్తో కలిసి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మక్తకు చెందిన నాగభూషణం ఇంట్లో భారీగా చోరీకి పాల్పడ్డారు దుండగులు. 2 కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితులు. మల్కాజ్గిరి ఏసీపీ సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్తో కలిసి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో చూసినట్టయితే ఒక ఇంట్లో భారీ ఎత్తున చోరీ జరిగింది. 2 కోట్ల రూపాయల నగదును తో పాటుగాను 28 తులాల బంగారం దొంగలు దోచుకెళ్లడం జరిగింది. అయితే ఈ ఘటన చూసినట్టయితే గత కొద్ది రోజుల క్రితం చూసినట్టయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగభూషణం వారికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ను అమ్మినటువంటి క్రమంలోనే మొత్తం మీద 2 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంట్లో ఉండగానే కొంతమంది దీనిపైన అదను చూసి ఈ డబ్బుతో పాటుగాను ఈ బంగారం అంతా చోరీ జరిగిందన్నట్టుగా ఇప్పటికే సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి ఏసీపీ అయినటువంటి చక్రపాణి మొత్తం ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే మొత్తానికి తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారనే విషయం పైన ఘటనా స్థలం సంబంధించినటువంటి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని అంతా కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ఈ 2 కోట్ల నగదుతో పాటుగాను 28 తులాలకు సంబంధించినటువంటి బంగారం అంతా కూడా ఆ దొంగలు దోచిపెళ్లారు. అంతేకాకుండా ఈ శంకర్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బును ఏదైతే భూమిని అమ్మి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలిసిన వారే ఈ డబ్బునంతా కూడా కొట్టేసి ఉంటారనే యాంగిల్లో కొంతమంది పై అనుమానాస్పదంగా ఎవరైతే వీళ్ళు పేర్లు చెప్పారో వారిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో కొంతవరకు కొన్ని ఆనవాళ్లు కూడా పోలీసులకు దొరికినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి ఏసీపీ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా పూర్తిగా క్లూస్ టీమ్ తోని పరిశీలించారు. అదేవిధంగా బాధితుడు నాగభూషణం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అదేవిధంగా అతని కొడుకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే భారీ ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు నగదునంతా కూడా వీళ్ళు ఏ రకంగా భద్రపరిచారు, ఇంట్లోనే 28 తులాల బంగారాన్ని కూడా మొత్తం దాచినటువంటి క్రమంలోనే ఈ విషయం ఎవరికి తెలుసుంటుంది అనే విషయంలో ఆ యాంగిల్లోనే పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొంతమంది ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి అండ్ టీమ్ తోటి కూడా పూర్తిగా ఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా దాని ఆధారంగా కూడా అక్కడ ఇంటికి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పూర్తిగా ట్రాకింగ్ చేసుకుంటూ ఆ ఘటనా స్థలాన్ని అంతా కూడా పరిశీలించారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ దొంగతనం పాల్పడిన వారిని కూడా ఖచ్చితంగా పట్టుకుంటామంటూ కూడా ఇప్పటికే ఏసీపీ చక్రపాణి చెప్పడం జరిగింది. చంద్రిక, థ్యాంక్ యూ ధనరాజ్.